దేవుని కాపుదల కింద నీవు ఉంటే ఎంతో సంతోషంగా ఉంటాం ఈరోజు మన యొక్క అంశం దేవుని కాపుదల క్రింద ఉండాలి దేవుని కాపుదల క్రింద ఉండాలి చూడండి దేవుని యొక్క కాపుదల కింద ఉన్నటువంటి ఏభు చాలా సంతోషంగా ఉన్నాడు ఆదరణ కలిగి ఉన్నాడు ధైర్యం కలిగి ఉన్నాడు దేని గురించి కూడా భయపడలేదు కానీ ఏహు ఎప్పుడైతే శోధన ఎదుర్కొన్నాడో గుండా వెళ్తున్నాడో శ్రమలకుండా వెళ్తున్నాడో ఏబూ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే ఏబు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండవ వచ్చినలో దేవుడు నన్ను కాపాడుచుడిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అంటున్నాడు దేవుడు కాపాడేటువంటి దినాలలో నేను ఉన్నట్లయితే నాకు ఎంతో మేలు అంటున్నాడు చూడండి దేవునికి కాపుదల కింద ఏబు ఉన్నప్పుడు ఏబు యొక్క బిడ్డలు ఎంతో భద్రత కలిగి ఉన్నారు పది మంది బిడ్డలు అదే రీతిగా ఏబు యొక్క ఆస్తి ఇడ్లు కానివ్వండి గొర్రెలు కానివ్వండి ఒంటలు కానివ్వండి మరి తనకు ఉన్నటువంటి మీద కూడా దేవునికి కాపుదలు ఉంది కనుక అది ఎంతగానో విస్తరించింది ప్రతిరోజు కూడా కుటుంబంతో కలిసి ఏబు దేవుల్లో సంతోషించేవాడు దేవునికి స్తోత్రాలు చెప్పేవాడు ఇంత మంచి జీవితం నాకు ఇచ్చినందుకు వందనాలు నాయన అని చెప్పి దేవుని ఎంతగానో ఏబు గనపరిచేవాడు మరి ఏబు నోటి మాటలో కానీ చూపులో కానీ ఆలోచనలో కానీ హృదయ తలంపులో కానీ ఎక్కడ కూడా పాపం లేకుండా ప్రభు కొరకు బ్రతకగలిగాడు అంటే ఏబు ఎవరైతే కాపుదల కింద ఉన్నాడు అంటే పరిశుద్ధాత్మ కాపుదలలో ఉన్నాడు అంటే దేవునిక కాపుదలలో ఏబు ఉన్నాడు గనుక ఏబు ఆ మాటను చెప్పగలిగాడు ఏబు గ్రంథం పదో అధ్యాయము ఉంది నీ సంరక్షణ చేత నాత్మను కాపాడితివి అన్నాడు నీ సంరక్షణ చేత నాత్మను కాపాడితివి అన్నాడు చూడండి మరి ఏబు శరీర గుండా వెళ్తున్నప్పటికి కూడా మరి తన ఆత్మీయత విషయంలో ఏబు ఎక్కడా కూడా పాపము చేయలేదు అంత భయంకరమైనటువంటి శోధన వచ్చినప్పుడు కూడా ఏబులో మనము సనుగుడు విన వినలేం ఏబులో మనము విసుగుదలను మనము చూడలేము ఏబు దేవుడల నిరీక్షణ కలిగి ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను అన్నాడు ఏబు అంటే ఏబులో మనకు ఏ గుణలక్షణం కనపడుతుంది అని అంటే ఏబులో దేవుని మీద ఆధారపడేటువంటి మనస్తత్వము ఏబు దేవుని హత్తుకునేటువంటి మనస్తత్వము ఏబు దేవుని స్థుతించేటువంటి మనస్తత్వాన్ని మనం చూడగలుగుతున్నాం మరి అలాంటి పరిస్థితుల్లో ఏబు ఉన్నప్పటికీ కూడా ఏబేమంటున్నాడంటే నేను దేవుని కాపుదల కింద ఉన్నట్లయితే ఏమండి నేను ఎంతో ఆనందంగా నేను ఉంటాను ఎంతో క్షేమంగా ఉంటాను ఎంతో ఆదరణ కలిగి ఉంటాను అంటే ఏబు చుట్టూ ఉన్న కంచెను దేవుడు తీశాడు గనుక ఏవో మరి అంతకుముందు ఉన్నటువంటి జీవితాన్ని ఒకసారి తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితిని ఏబూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఏహు మరి దేవునికి కాపుదల క్రింద ఉన్నప్పుడు ఎక్కడా కూడా పాపంలో పడిపోలేదు ఎక్కడా కూడా ఈ లోకంలో పడిపోలేదు సైతానిక ఉత్సుల్లో పడిపోలేదు మరి ఏవూ యొక్క శరీరాన్ని శోధించినప్పటికీ బిడల ద్వారా ఏబు శోధించబడినప్పటికీ మరి అదే రీతిగా తనకు ఉన్నటువంటి కూడా ఏబు కోల్పోయినప్పటికీ ఏ దేవునిడల నిరీక్షణ కలిగి దేవునికి కాపుదల కింద ఉండి ఏ దేవుని స్థుతిస్తూ ఉన్నాడు కనుక తను చుట్టూ ఉన్నటువంటి స్నేహితులతో కూడా ఏ మాట్లాడుతూ ఉన్నాడు నేను దేవుని కాపుదల కింద ఉన్నప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటున్నాడు అలాగే నేను నెమ్మదిగా ఉన్నాను అంటున్నాడు ఆదరణ కలిగి ఉన్నాను అంటున్నాడు ధైర్యం కలిగి ఉన్నాను అంటున్నాడు కనుక దేవుని కాపుదల కింద ఉంటే ఏబు ఎంతగా ఆదరించబడతాడో ఎంతగా ధైర్యపరచబడతాడో ఎంతగా సంతోషిస్తాడో ఎంతగా నెమ్మది కలిగి ఉంటాడో ఏబుకు బాగా తెలుసు ఏబుకు బాగా తెలుసు కనుక ఏబు తను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు కనుక తను తాను సంపూర్ణంగా ఏకూజ ప్రార్థన ద్వారా తన యొక్క చుట్టూ తన చుట్టూ కంచెని వేసుకున్నాడు కనుక దేవుని యొక్క భద్రతలో ఉన్నటువంటి ఏబు ఎంత క్షేమంగా ఉండగలుగుతాడో మరి అతనికి బాగా తెలుసు కనుక నీక జీవితంలో కూడా నీవు కూడా ఏకూసన లేచి నీ మనస్సును దేవుని మీద పెట్టి నువ్వు దేవుని స్థందిలో మొరపెట్టినట్లయితే ఏబును కాపాడిన దేవుడు ఏబు యొక్క బిడలను కాపాడిన దేవుడు ఆ నిన్ను కాపాడతాడు నీ బిడలను కాపాడతాడు అదే రీతిగా మరి నీ ప్రార్థనలు నీ తనానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాయని పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో ప్రత్యేకంగా నీకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక యాకోబు కూడా మరి దేవుని స్థందిలో ఎంతగానైనా ప్రార్థన చేసుకుని తనకు మామగారింటికి వెళ్ళాడు ఆది కాను ఇరవై ఎనిమిది అత్యం ఇరవై కనుక మనం చూసినట్లయితే అయా అయా మరి యొక్క యాకోబు అంటున్నాడు నేను వెళ్ళు ప్రతి స్థలంలోనూ నన్ను కాపాడి నన్ను క్షేమంగా నువ్వు తిరిగి వచ్చినట్ల తిరిగి తీసుకొచ్చినట్లయితే నేను శృతిస్తాను అంటున్నాడు యాకోబు అలాగనే మరి యాకోబు దేవునికి మరి ఎంతగానో కృతజ్ఞతను కలిగి ఉన్నాడు కృతజ్ఞతను కలిగి ఉన్నాడు మరి యాకోబు ఇక కాబుదల ఏమిటాయనంటే మరి తన తండ్రి అయినటువంటి సాగు చేసినటువంటి ప్రార్థనలు తన తాతగారు చేసినటువంటి అబ్రహాం చేసిన ప్రార్థనలు యాకోబుకి ఎంతగానో కాపుదాలుగా ఉన్నాయి ఎంతగానో అవి భద్రతగా ఉన్నాయి అందుకని మళ్ళా యాకోబు పట్ల దేవుని యొక్క ఉద్దేశ్యం నెరవేరాలని దేవుని యొక్క చిత్తం నెరవేర నెరవేరాలని దేవుని యొక్క సంకల్పం నెరవేరాలని చెప్పి మరి ఇరవై ఏండ్లు యాకోబు తన మామయ్యైనటువంటి లాభాన్ని ఎంతో ఉన్నాడు మరి లాభానికి ఎంతో ఉన్నప్పుడు యాకోబుని ఎవరు అంటే దేవుడే కాపాడాడు మరి యాకోబు తిరిగి వచ్చేసేటప్పుడు లాభాను యాకోబుకు కీడి చేయాలనుకున్నాడు అదే రీతిగా లాభానికి కుమారులు కూడా యాకోబుకి కీడిచ్చేయాలనుకున్నారు ఏ కీడు కూడా సమవించకుండా యాకోబును ఎవరు కాపాడారంటే దేవుడే కాపాడాడు జోక్యం చేసుకున్నాడు దేవుడు జోక్యం చేసుకుని లాభంతో మాట్లాడాడు అతనికి అతని జోలికి నువ్వు వెళ్ళొద్దు అతనితో మంచిగాని చెడు కానీ నువ్వు చేయొద్దు అని చెప్పి దేవుడే జోక్యం చేసుకుని అన్నాడు లాభాంతో దేవుడు మాట్లాడాడు కనుక యాకోబు దేవునిక కాపుదల క్రింద ఉన్నాడు యాకోబు దేవునిక కాపుదల క్రింద ఉన్నాడు మరి మనం కూడా మరి దేవునిక కాపుదల క్రింద ఉన్నప్పుడు మన శత్రువులు కూడా మనకు కీడు చేయలేరు వాళ్ళు కీడు చేయాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తారు కానీ వారు కీడు చేయకుండా ఎవరు మళ్ళని కాపాడతారంటే దేవుడే మనల్ని కాపాడతాడు దేవుడే మళ్ళీ కాపాడతాడు ఆనాడు మరి యాకోబుని ఎవరు కాపాడారంటే దేవుడే కాపాడాడు దేవుడే కాపాడాడు కనుక యాకోబు ఎవరి కాపుదల కింద ఉన్నాడంటే దేవునిక కాపుదల క్రింద ఉన్నాడు ఈరోజు తండ్రులుగా తల్లులుగా మనం కనుక ప్రార్థనలు చేసినట్లయితే మన ప్రార్థనలు మన బిడ్డలను కాపాడతాయి మన ప్రార్థనలు మన బిడ్డలకు ఆశీర్వాదాన్ని మిగులుస్తాయి అలాగనే దావిది కూడా ఎన్నో ప్రార్థనలు చేశాడు దినానికి ఏడు సార్లు ప్రార్థన చేశాడు కన్నీళ్ళలో ప్రార్థన చేశాడు అవి దావితో అంతమైపోలేదు ఆ ప్రార్థనలు సులోమైనను కాపాడి ఆ ప్రార్థనలు రెహబామును కాపాడిని ఆ ప్రార్థనలు తన వంశంలో ఉన్నటువంటి ఆశాన్ని కాపాడిని ఇష్యాన్ని కాపాడిని యోధారాధులందరినీ కూడా కాపాడిని కారణం ఏంటంటే వారు శ్రమలో ఉన్నప్పుడు వారి కష్టంలో ఉన్నప్పుడు వారి సంతతి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎవరికి చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దావిది యొక్క ప్రార్థనలు తన తనవంతడికి కూడా ఎలా ఉన్నాయంటే కాపుదలగా ఉన్నట్లుగా దేవుని తెలియజేస్తూ ఉంది దావిదు ప్రార్థనలు దావిత్వం అంత అయిపోలేదు కానీ బిడ్డ బిడ్డ తరాన్ని కూడా కాపాడేవి కదా దావిదు ప్రార్థనలు ఉన్నాయి అంటే దావిది ఎంత బలమైన ప్రార్థనలు చేశాడు ఒకసారి ఆలోచించేయండి మనం అనుకుంటాం మన ప్రార్థనా జీవితం మనతోనే అయిపోతుందిలే మన ప్రార్థనా జీవితం ఏమైనా మనతోనే సరిపెట్టేసుకుంటాంలే మన బిడ్డలకు కదా ఆశీర్వాదం కాదులే అని మనం అనుకుంటాం కానీ కానీ బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది మనము నిజమైనటువంటి ప్రార్థనలు చేసినప్పుడు కన్నీళ్ళ ప్రార్థనలు చేసినప్పుడు యథార్థమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు అవి మన బిడ్డబిడ్డ తరానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటాయి ఏమంటే దావిదిక కన్నీళ్లను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు దావిది చేసిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకునేవాడు దేవుడు దావిదికి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునేవాళ్ళు దేవుడు జ్ఞాపకం చేసుకుని బిడ్డబిడ్డ తరాన్ని కూడా దేవుడు ఏం చేస్తానంటే కాపాడినట్లుగా బైబిల్ గ్రంథం మనకు ఉంది కనుక మన ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది విలువైంది కనుక నీవు కూడా దేవుని సన్నిధిలో నిశ్చయంగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే కన్నీరు కాల్చినట్లయితే నీ మనస్సును దేవుని మీద పెట్టినట్లయితే ఏమండి ఆ ప్రార్థనలను దేవుడు జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలకు వాటిని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు ఆ ప్రార్థనలను బట్టి నీ బిడ్డలను కూడా దేవుడు కాపాడుతాడు అబ్రహాంకు దేవుడు చేసిన నిబంధనను బట్టి మరి ఇస్వాకు దేవుడు చేసిన నిబంధనను బట్టి యాకోబుని ఎలా అయితే కాపాడాడు దేవుడు అలాగే దేవుడు నీతో చేసిన నిబంధనను బట్టి మరి నువ్వు చేసిన ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నీ బిడలకు నీ ప్రార్థనలను కాపుదలగా దేవుడు ఉంచుతాడు దేవుడు ఉంచుతాడు నేడు నేటి దినాల్లో చూసినట్లయితే అయ్యో నేను మరి ఇక మంచిగా బ్రతకలేనేమో ఇక లోకానుసారంగా బ్రతకటమే నా జీవితమేమో దేవునికి చిత్తానుసారంగా నేను బ్రతకలేనేమో అని చెప్పి ఒకవేళ నీవు వేదన కలిగి ఉన్నామో అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నీ హృదయంలో దేవునికి చోటిచ్చి పశ్చాత్తాపడి నీ పాపాల విషయం ఒప్పుకొని అయ్యా నీవు నన్ను కాపాడితే నీకు క్షేమంగా ఉంటానయ్యా అని నిన్ను దేవునికి కనుక అప్పగించుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి ఆయన నిన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన ఇష్టపడుతున్నాడు కనుక నీ జీవితంలో నువ్వు ఎలాంటి మరి పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ కృంగిపోయిన స్థితిలోనే ఉన్నప్పటికీ ఆదరణ లేని స్థితిలోనే ఉన్నప్పటికీ నిరుత్సాహమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ లేనట్లయితే మరి నువ్వు చాలా బాధతోనే ఉన్నప్పటికీ ఎవరిని ఒకసారి నువ్వు దేవుని తట్టు తిరిగి దేవుని సదులో ప్రార్థన చేచ్చుడు దేవుడు తన నూటి మాట ద్వారా దేవుడు నిన్ను కాపాడుతాడు కీర్తన గ్రంథం పదిహేడవ కీర్తన నాలుగవ వచ్చిన రాయబడింది నీ నూటి మాట వలన నేను అని కాపాడబడితిన అంటున్నాడు దేవుని నూటి మాటలు మనల్ని ఏం చేస్తాయి అంటే కాపాడతాయి ఏమండి మనల్ని కాపాడటానికి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడంటే తనకు దూతలకు ఆజ్ఞాపించాడు తన దూతలకు ఆజ్ఞాపించాడు తొంభై ఏటో కీర్తన పదోవత్సంలో రాయబడి ఉంటుంది ఆయన నిన్ను కాపాడటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని రాయబడి ఉంటుంది కనుక దేవుడు మనల్ని కాపాడటానికి దేవదూతలకు దేవుడు ఆజ్ఞాపించాడు కనుక మనల్ని కాపాడటానికి దేవుడు తన ఆత్మను మనకు తోడుగా ఉంచాడు కనుక మనల్ని కాపాడటానికి ఆయన యొక్క కృపను ఆయన మనకు తోడుగా ఉంచాడు కనుక మనం దేవునికి కాపుదలలో ఉండాలని మన మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి మనంతటా మన సుబుద్ధిని ఆధారం చేసుకుంటాను మన సునీతిని ఆధారం చేసుకుంటాను మన దేవుని క్రిందకి వెళ్ళలేము కానీ మనం సంపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుని ఎడల కనుక మనం నమ్మకం కనుక మనం ఉంచినట్లయితే ఆయనను మనం ఆధారం చేసుకున్నట్లయితే ఆయనను మనం ఆశ్రయించినట్లయితే ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడుతాడు అపోయిన పౌలు అంటాడు ఆయనకు అప్పగించిన దాన్ని ఆయన వరకు కాపాట్లు ఆయన నమ్మదగినటువంటి వాడు అంటాడు రెండవ తిమోతికి రాసిన పత్రిక ఓటో అధ్యాయం పన్నెండవచ్చులో ఆ మాట రాయబడి ఉంది కనుక మరి పౌలు గారు తను సేవ చేస్తున్నప్పుడు ఎటువైపు వెళ్తాడో తెలియదు ఎక్కడ ఎవరు పొంచి ఉంటారో తెలియదు ఎక్కడ ఏ అపాయం ఉంటుందో ఆయనకు తెలియదు ఎక్కడ ఏ శోధన ఉంటుందో తెలియదు ఎక్కడ ఏ శత్రువు దాడి చేస్తాడో తెలియదు ఎవరు రాళ్లదెబ్బలు కొడతారో తెలియదు ఎవరు మరి ఆయన చరసాలకు ఎక్కిస్తారో తెలియదు ఎక్కడ ఆయన పట్టబడతాడో తెలియదు కానీ పౌలు గారు తను తను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు కనుక ఆయన పౌలు గారు అంటున్నాడు ఆయనకు అప్పగించిందని ఆయన రాకడ వరకు ఆయన కాపాటుకు నమ్మదగినవాడు అని కనుక పౌలు గారు తను తన దేవునికి అప్పగించుకున్నాడు కనుక పౌలు గారు ఎంత కాలం అయితే ఈ భూమి మీద జీవించాల్సి ఉందో అంత కాలం కూడా ఈ భూమి మీద పౌలు గారు జీవించాడు తన పనిని తుదముట్టించగలిగాడు కనుక పౌలు గారిని ఎవరు కాపాడారు అంటే దేవుడే కాపాడాడు అదే పౌలు అంటాడు ఆయన సమస్త దుష్టాత్మం నుంచి మిమ్మల్ని విడిపించి ఆయన కాపాటులో నమ్మదగినవాడు అంటాడు రెండవ దశలో నీకు రాసిన పత్రిక మూడో అధ్యాయం మూడో వచనంలో కనుక ఆయన మనకు ఉన్నటువంటి సమస్త దుష్టత్వం నుంచి కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే విడిపించి ఆయన మనలను కాపాడతాడు చాలామంది డౌట్ ఏంటంటే అందరి మనుషులలాగానే మనం కూడా ఉంటాం అందరిలాగానే మనకి జీవితాలు ఉంటాయి అందరిలాగానే మన బ్రతుకులు ఉంటాయి అని చెప్పి చాలామంది దేవుని ఎడల విశ్వాసాన్ని ఉంచరు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు ఉంచుతావో నువ్వు దేవునికి క్రిందకు నువ్వు వచ్చేస్తావు అలాగనే యేసుక్రీస్తు ప్రవారు అయ్యా దుష్టు నుంచి వీరిని కాపాడమని చెప్పి ఆయన యోహాను స్వార్థ పదిహేడో అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తాడు యేసుక్రీ సూప్రవారు యేసు సూప్రవారిక శిష్యుల గురించి ఆయన ప్రార్థన చేస్తాడు ఆయన కనుక మరి ఏసూప్రవారు చేసినటువంటి ప్రార్థనను బట్టి మరి దేవుడు ఏసూప్రవారికి శిష్యుల్ని దుష్టత్వం నుంచి దేవుడు కాపాడి ఆత్మ చేత నింపి వారిని బలమైనటువంటి పరిచారకులుగా ప్రపంచానికి స్వార్థను ప్రకటించే పరిశుద్ధులుగా ప్రవక్తలుగా అపోస్సులుగా దేవుడు వాడుకున్నాడు యేసుప్రవారే ప్రార్థన చేశాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు అయ్యా వీరిని దుష్టత్వం నుంచి కాపాడునాయనా అని చెప్పి ఆయనే ప్రార్థన చేశాడు స్వయంగా కనుక మనం ఎలాగో ప్రార్థన చేయాలో మరి మనకు ఆయన నేర్పిస్తున్నాడు దుష్టుడు నుంచి మమ్మల్ని కాపాడుము అనే పర్లోక ప్రార్థనలో కూడా యేసుపురవారు మనకు నేర్పిస్తూ ఉంటాడు శోదంలోనికి తేక కిడు నుంచి మమ్మల్ని తప్పించము దుష్టు నుంచి మమ్మల్ని కాపాడుము అని చెప్పి యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తాడు కనుక ప్రతిరోజు కూడా దుష్టుడు మన మీద దాడి చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు మన మనసు మీద మన హృదయం మీద వాడు దాడి చేసి వాడు మనకు ఏమి లేకుండా చేస్తాడు తెలుసా మనశ్శాంతి లేకుండా చేస్తాడు దుష్టుడు ఎప్పుడు కూడా వాడు మనసు మీద మన హృదయం మీద దాడి చేసి వాడు ఏం లేకుండా చేస్తాడు తెలుసా నెమ్మది లేకుండా చేస్తారు సంతోషం లేకుండా చేస్తారు సమాధానం లేకుండా చేస్తారు వాడు ఎప్పుడు కూడా వాడి మీద వాడు మన మీద అగ్నిబాణాలు వేస్తూనే ఉంటాడు అందుకని పౌలు గారు అంటాడు మనం పోరాడేది మనుషులతో కాదు కానీ దురాత్మల సమూహాలతోనూ వాయుమండల సమూహాలతోనూ అంధకార శక్తులతోనూ మనం పోరాడుతున్నాం అంటాడు కనుక ఈ దుష్టునికి అగ్ని బాణాలు మనం ఆర్పేయాలి అంటే మనం మనస్ఫూర్తిగా దేవుని మీద ఆధారపత్రం మనం నేర్చుకోవాలి మన మనస్ఫూర్తిగా అయ్యా నన్ను నేను కాపాడుకోలేను నీవే నన్ను కాపాడేవాడు అయ్యా అని చెప్పి ఒక చిన్న బిడవలే మనం ఆయన అత్తుకోవటం మనం నేర్చుకోవాలి ఆయనను మనం ఆనుకోవటం నేర్చుకోవాలి ఏదో మన జ్ఞాన సంబంధమైనటువంటి మాటలు మాట్లాడటం వలన మనం దేవుని కాపుదాల క్రిందకు మనం రాలేము కానీ పరిశుద్ధాత్మ నడిపింపు మీద మనం ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మిక సన్నిధి మీద మనం ఆధారపడినప్పుడు పరిశుద్ధాత్మిక ప్రేరణ మీద మనం ఆధారపడినప్పుడు మనం ఎవరి కాపుదాల్లోకి వెళ్తామంటే దేవునికి కాపుదాల్లోనికి మనం వెళ్తాం దేవుని కాపుదాల్లోకి వెళ్ళినప్పుడు ఆ రోజంతా నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో దేవుని కాపుదాల కింద నువ్వు నడుస్తున్నప్పుడు ఆ రోజంతా ఎంత ఆనందంగా ఉంటుందో ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు మరి దేవుని కాపుదాల క్రింద ఉన్నప్పుడు వారు అరణ్యంలోనే వాళ్ళు నడుస్తున్నారు కానీ ఎందుకంటే పగలు మేఘ స్తంభం కింద వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు రాత్రిపూట వాళ్ళు దేవుని కాపుగలలో ఉన్నారు కనుక ఏమండి వా అగ్నిస్తంభాన్ని దేవుడు ఉంచాడు కనుక ఏమండి వాళ్ళు రాత్రి వేళ కూడా చాలా ఆనందంగా ఉన్నారు దేవుడు వారికి ఏది కూడా తక్కువ చేయలేదు విష జంతువుల వల్ల కానీ మరి చుట్టూ ఉన్నటువంటి హానికరమైన జంతువుల వల్ల కానీ విష సర్పాల వల్ల కానీ వారికి ఎటువంటి కీడు కలుక్కుకున్నట్లుగా ఏమండి దేవుడు వారిని కాపాడుచు అరణ్యంలో దేవుడు వారిని నడిపించాడు కనుక ఆయన నిన్ను నన్ను కూడా ఆయన బాహ్యంగా కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతరంగంగా కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు మన ఆత్మ ఎప్పుడైతే దేవుని చేత కాపాడబడుతుందో మనం చాలా ఆనందంగా ఉంటాం చాలా ఆనందంగా ఉంటాం ఏమండి మన ఆత్మ ఎప్పుడైతే దేవునికి క్రింద ఉంటుందో మనం నిత్యము కూడా దేవునికి మన స్తోత్రాలు మనం చెల్లిస్తాం నిత్యం కూడా మనం దేవుని ఆరాధన చేస్తూ ఉంటాం దేవుని మనం అత్తుకుని ఉండగలుగుతాం ఈరోజు చాలామంది ఏమండి దేవునికి క్రింద ఉండకుండా వరిష్టానుసారంగా వారు జీవిస్తే సంతోషంగా ఉంటాము అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఏమండి కావలసిన వాటన్నిటిని కూడా ఆశించి పొందుకుని జీవిస్తే సంతోషంగా ఉంటాము అని చెప్పి వారు అనుకుంటున్నారు కానీ మనం దేవుని కాపుదల క్రింద కనుక మనం లేకపోయినట్లయితే మనం సంతోషంగా ఉండలేము మన దేవునికి కాపుదాల క్రింద కనుక మనం లేకపోయినట్లయితే మనం నెమ్మదిగా ఉండలేము మన దేవునికి కాపుదాల క్రింద కనుక మనం లేకపోయినట్లయితే మనం ఆదరణ ధైర్యం కలిగి మనం జీవించలేము కావండి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పటికీ కూడా ఎక్కడ చూసినా కానీ దేవునికి భద్రత లేనటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి ఇప్పుడు ఏ ప్రమాదకరమైన వార్తను వినాల్సి వస్తుందో మనకు తెలియనిటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఏమైనా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎక్కడ ఏ వైరస్ అంటుకుంటుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో మనం నెమ్మది కలిగి మనం ముందుకి నడవాలి అని అంటే మనకి ఎవరి కాపుదల కావాలంటే దేవునికి కాపుదలు మనకు కావాలి ఇప్పుడైతే మనకు దేవునికి అనేది ఉంటుందో ఎవరిని మనం ఆ దినమంతా కూడా నెమ్మది కలిగి మనం ప్రతగలుగుతాం సంతోషం కలిగి మనం కలుగుతాం సమాధానం కలిగి మనం కలుగుతాం ఇతరులకు మనం చాలా ఆశీర్వాదకరంగా మనం ఉండగలుగుతాం ఎందుకని జీవితం దేవుని కాపుదల కింద ఉందా నిన్ను దేవునికి సమర్పించుకున్నావా నీవు హృదయంలో దేవునికి చోటిచ్చావా దేవునికి సన్నిధిని అనుభవించడానికి ఒక చిన్న బిడవలను ప్రార్థన చేయగలుగుతున్నా చూడండి ఏహు భక్తుడు చూడండి దేవుని కాపుదల క్రింద ఉన్నటువంటి ఏహో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటానని చెప్పి ఒక చిన్న బిడ్డ వాళ్ళు ఏడుస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు భూమి నా రక్తమును కప్పివేకము నా మరకు విరామము కలక్కుణును గాక అంటున్నాడు ఏ వేక మనసు ఎలాంటి మనసో తెలుసా ఓ చిన్న బిడ్డ వంటి మనసు ఎలాంటి మనసో తెలుసా దేవుని హత్తుకుని ఉండేటువంటి మనసు దేవుని ఆనుకుని ఉండేటువంటి మనసు ఏబు భక్తుడు కలిగి ఉన్నాడు కనుక ఏమండి ఏభు మీద ప్రతిరోజు కూడా దేవుని కనికరము దేవుని కృప ఉంటుంది అలాగే నీక జీవితంలో కూడా దేవుని కనికరము దేవుని కృప ఉండి నువ్వు ఈ భూమి మీద సంతోషంగా నువ్వు బ్రతకాలి అని అంటే ఏబులాగా ఒకసారి చిన్న బిడ్డ వాళ్ళే ప్రార్థించ చూడు ఒకవేళ ఏ పోలే మనసు పెట్టి దేవుని అనుకుని ప్రార్థన చేచ్చుడు దేవుడు అద్భుతంగా ఆయన నీకు నెమ్మదినిస్తాడు దేవుడు అద్భుతంగా దేవుడు దర్శించి ఆయన నీ కొరకు మార్గాలు తెరుస్తాడు ఆయన ఊహించని దారిలో ఆ దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగానే ఉండబోతున్నావు అనేకులకు నువ్వు దేవునికరంగా ఉండబోతున్నావు ఏబో భక్తుని వలె ఒక చిన్న బిడ్డ వలె నువ్వు దేవుని కాపుదల క్రింద ఉండాలని చెప్పి ఏ లేచి కన్నెలతో ప్రార్థన చేసి చూడు ఎవరిని సాయంకాలంలో ప్రార్థన చేసి చూడు నీ ఖాళీ ఉన్నప్పుడల్లా దేవుని సందిలో మర్ర చూడు ఆయనకు అద్భుతమైన సహాయం నువ్వు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో నీ ఆత్మ పరిశుద్ధాత్మక కంట్రోల్నికి ఎప్పుడైతే వెళ్తుందో నువ్వు చాలా ఆనందంగా ఉంటావు నువ్వు చాలా నెమ్మదిగా ఉంటావు ఇంత మంచి జీవితం నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు అని చెప్పి ఏబు మరి పరీక్షింపబడక మునుపు తన జీవితం ఎలా ఉందో ఏమండి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలతో కలిసి ఆయన ఎలా నిత్యము దేవుని స్థుతించాడో ఆ రీతిగా నువ్వు దేవుని స్థుతించగలుగుతావు ఈ భూమి మీద ఇంత చక్కని జీవితం ఇచ్చినందుకు నువ్వు దేవుని నపరచగలుగుతావు నువ్వు దేవుని గనపరచగలుగుతావు నువ్వు దేవుని ఆరాధన చేయగలుగుతావు కనుక ఈ రోజుల్లో చాలామంది మనస్ఫూర్తిగా దేవుని కొనియాడలేకపోతున్నారు నిజమైనటువంటి పాపక్షమాపణ దేవుని దగ్గర నుంచి పొందలేకపోతున్నారు దేవునికి కాపుదల క్రింద ఉండలేకపోతున్నారు కారణం ఏమిటంటే ఏమండి దేవుడు కాపాడుచున్నటువంటి దినముల్లో వారు ఉండాలని చెప్పి వాళ్ళు ఆశ్చర్యలేదు ఏమండి షట్రక్ మిశ్రీగా అభిజ్ఞోలు చెప్పారు ఈ అగ్నిగుణంలో పడవేసినా కానీ రాజా మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని చెప్పారు వాళ్ళు అంటే వాళ్ళకి నమ్మకం ఏమిటంటే అగ్నిగుణంలో మీరు పడవేసినప్పటికీ అగ్నిగుణంలో సైతం కూడా మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారు వారు బాధను భయాన్ని చేయించినటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు వారి జీవితంలో బాధ లేదు భయం లేదు రాజుగారి మాటలు వింటున్నారు కానీ వాళ్ళు ఏమాత్రం కూడా పట్టలేదు ఎందుకంటే వాళ్ళ ప్రాణాలతో సహా దేవునికి సమర్పించుకున్నారు కనుక వాళ్ళు చాలా ధైర్యం కలిగి ఉన్నారు నీ జీవితంలో కూడా నీ ప్రాణాత్మక శరీరాలు దేవునికి సమర్పించుకున్నట్లయితే అగ్ని వంటి శ్రమలు నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ ఊహించని నీ జీవితంలో ఎదురవుతున్నప్పటికీ నువ్వు దేనికి భయపడవు నువ్వు దేనికి బాధపడవు నువ్వు దేనికి కూడా కృంగిపోవు ఎందుకంటే ఒక గొప్ప విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బాధలో భయాన్ని చేయిస్తుంది చేయిస్తుంది అంత మాత్రమే కాదు ఆ విశ్వాసం నిన్ను కాపాడుతుంది వాళ్ళు బాధపడలేదు భయపడలేదు అగ్నిగుణంలో వాళ్ళు పడినప్పటికీ నాలుగో వ్యక్తిగా దేవుడే దిగి వచ్చి దేవుడు వారిని కాపాడాడు కాపాడాడు ఆయన నిన్ను కూడా కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఎలాంటి శోధనలో ఉన్నా నువ్వు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో నువ్వు ఎలాంటి ఏమైనా నువ్వు వెళుతున్నా కానీ జీవితం మీద విరక్తి కలిగి ఇక బ్రతకడం నాకేందుక నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నన్ను పోషించేవాడు ఎవడో లేడు రక్షించేవాడు ఎవడో లేడు అని చెప్పి ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నా ఈ సమయంలో దేవుడు నేను దర్శించి నేను కాపాడాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు ఆయన నీకు అద్భుతమైన సహాయాన్ని అందించాలని ఆత్మధూరాన్ని సహాయాన్ని అందించాలని కోరుకుంటున్నాడు ఈ భూమి మీద ఉన్న వారందరికంటే కూడా ఆయన ఎక్కువగా ప్రేమించే దేవుడు ఆయన ఈ భూమి మీద ఉన్న వారందరికంటే కూడా ఆయన ఎక్కువగా కనికరించే దేవుడు ఆయన ఈ భూమి మీద ఉన్న వారందరిలో కల్లా నేను ఎక్కువగా కాపాడే దేవుడైనా కనుక మరి ఆయన నిన్ను కాపాడాలన్నా ఆయన నిన్ను కనికరించాలన్నా ఆయన కాపుదల కింద నీ ఉండాలి అన్నా నువ్వు దేవునికి సమర్పించుకుని చూడు అద్భుతంగా ఆయన నేను కాపాడతాడు ఆయన మన ప్రతి పాపాన్ని కూడా క్షమించి ఆయన మనం కాపాడి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికే యేసుక్రీష్ప్రభ రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవదారిగా వచ్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని గార్చాడు ఆయన ఇగో ఆయన ఆయన మన తలంపుల్లో చేసిన పాపం కొరకు ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది మన చేతులతో చేసిన పాపం కొరకు ఆయన చేతిలో బ్రేకులు గుర్తబడ్డాయి మనకి నడకలతో చేసిన పాపం కొరకు ఆయనకు పాదాల్లో బ్రేకులు గుర్చబడినాయి ఆయన ప్రక్కలో బలిపోటు పర్చబడింది ఆయన మన కొరకు ఏమని నలకొట్టబడ్డాడు ఆయన ఆయన వెరకూట ఆయన సొగసైన్యం స్వరూపమైన లేకుండా ఆయన మన కొరకు ఆయన వేలాడాడు ఎందుకనంటే ఆయన నిన్ను కాపాడటానికే ఆయన నేను రక్షించడానికే ఆయన నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేయటానికే కనుక వేసునందు విశ్వాసాన్ని ఉంచినట్లయితే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు ఆయన నేను ఖచ్చితంగా నడిపిస్తాడు ఆయన నిచ్చే రాజ్యం ఆయన నిన్ను ప్రత్యేకంగా మరి నడిపిస్తాడు ఆయన బిడ్డ ఉన్నవి గనుక ఆయన సొత్తాయి ఉన్నావు కనుక ఆయన ఖచ్చితంగా ఆయన మహిమ కొరకు దేవుడిని నిలబెడతాడు కనుక దేవుడు నిన్ను కాపాడాలని చెప్పి ఆశపడుతున్నాడు ఏభుని కాపాడినట్లుగా నిన్ను కాపాడాలని ఆయన కోరుకుంటున్నాడు దావిదును కాపాడినట్లుగా నిన్ను కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు యాకోబును కాపాడినట్లుగా ఆయన నిన్ను కాపాడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు పౌలు గారిని కాపాడినట్లుగా ఆయన నిన్ను కాపాడాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఈ సమయంలో మరి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే నీ హృదయంలో దేవునికి చోటు ఇచ్చినట్లయితే ఆయన నిన్ను ఖచ్చితంగా కాపాడతాడు నువ్వు చేసేటువంటి ప్రార్థనలు నీ బిడ్డకు కాబుదాలగా ఉంటాయి నీ రాకపోకలంతట్లో ఆయన నిన్ను కాపాడటం మాత్రమే కాదు ఏమైనా దుస్తుడు నిన్ను ముట్టకుండా ఆయన నిన్ను కాపాడుతాడు పాపంలో పడిపోకుండా ఆయన నిన్ను కాపాడతాడు లోకంలో చెడిపోకుండా ఆయన నిన్ను కాపాడుతాడు ఆయన నువ్వు ప్రత్యేకమైన రీతిలో ఆయన నిన్ను కాపాడి ఆయన యొక్క రాజ్యము కొరకు ఆయన నిన్ను శ్రద్ధపరుస్తాడు ఆయన ఎంత అయినప్పటికీ నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆ నమ్మదగిన దేవునికి నేను సమర్పించుకుంటావా ఆ నమ్మదగిన దేవునికి నీ హృదయంలో చోటిస్తావా ఆ నమ్మదగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తావా అయ్యా నీవేనా దిక్కు నీవేనా ఆధారం నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదని చెప్పి మనస్ఫూర్తిగా నువ్వు దేవుని మీద కనుక నువ్వు ఆధారపడినట్లయితే ఆ గొప్ప దేవుడు నిన్ను కనికరించి ఆయన నీ పట్ల కృప చూపించి ఆయన నీకు తోడుగా ఉండి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జీవితంలో ఆయన నెరవేరుస్తాడు ఇజ్రాయిలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానంలో రాయబడి ఉంది కనుక ఆయన నెడల భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావల ఉండి వారిని రక్షించును అని చెప్పి వాగ్దానంలో రాయబడి ఉన్నాయి కనుక ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక తన భక్తులను ఆయన ఎప్పుడు కూడా కాపాడే దేవుడు కనుక ఆయన భక్తులను ఆయన కాపాడువాడు అని వాక్యంలో రాయబడి ఉంది కనుక నువ్వు నిజమైనటువంటి భక్తి కనుక నువ్వు చేసినట్లయితే నీ దేవుడు నిన్ను కాపాడుతాడు హెచ్చిస్తాడు అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు నువ్వు దేవుని కాపుదాల క్రింద ఉన్నావా లేదా నిన్ను పరిశీలన చేసుకో పరీక్షించుకో నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకో ఆయన అద్భుతమైనటువంటి కృప కొరకై నువ్వు ప్రార్థన ప్రతి దినూ ఆయన కాపుదాల క్రింద ఉండడానికి ప్రయత్నించు ఆయనకు పరిశుద్ధతను ఆయనకు మంచితనాన్ని ఆయనకు ప్రేమను ఆయనకు సాత్వికాన్ని ఆయన గుణలక్షణాలను నీ నువ్వు చూడగలుగుతావు అంత మంచి దేవుని నువ్వు కలిగి ఉన్నందుకు ప్రతినిత్యం కూడా నువ్వు ఆయన ఆరాధన చేయగలుగుతావు అతి కృప అతి భాగ్యము పరిశుద్ధాత్మదేవుడు నీకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరు ఏకీపించమని తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగినటువంటి మా తండ్రి నీకు వందనాలు సుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన మరి ఇక సమయంలోన తండ్రి నీ వాక్యాన్ని ఎంతమంది విడలైతే ప్రార్థనలోకి ప్రార్థనలోకిస్తున్నారు ఏసు సునామలోనైనా వారు మీరు దర్శించిన తండ్రి వారు మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నాయన అయా నా తండ్రి నాయనా ఏహుని మీరు కాపాడినట్లుగా అయా యాకోబును మీరు కాపాడినట్లుగా దావిదిని మీరు కాపాడినట్లుగా అయా పౌలు గారు మీరు కాపాడినట్లుగా ఈ ప్రార్థనలోకి ఇచ్చిన వీడలందరినీ కూడా నైనా వారి ప్రాణాత్మ శరీరాల్లో మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి అయ్యా దుష్టు నుంచి లోకము నుంచి పాపము నుంచి ఆయా చెడు వ్యసనాల నుంచి నాయనా అయ్యా మీరు సంపూర్ణంగా విడిపించి మీరు కాపాడుతున్నందు కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాను నాయన నువ్వు ఇచ్చే ఆనందాన్ని జీవాన్ని పరిశుద్ధతను అయ్యా ఆదరణను ధైర్యమును ప్రతి బిడ్డ కూడా అనుభవించే భాగ్యాన్ని దయచేయమని వ్యక్తపడినటువంటి వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలించే భాగ్యం దయచేయమని ఏ సు శక్తిగల నామమున మిక్కిల వినయముతో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమె ఇష్టమైన నామానికి మహిమ కలము దాకా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రజలందరికీ యేసుక్రీస్తు క్రిష్ సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా ప్రతి ఆదివారం నాడు ఉదయం పది గంటల నుంచి పదిన్నర వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది ప్రత్యేకమైనటువంటి పాటలు శక్తివంతమైన దేవుని వాక్య సందేశము రోగములో సమస్యలో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేపడతాయి మీరే సంఘానికి వెళ్ళినటువంటి వారైతే యేసుక్రీస్తుని ఇక్కడ మీరు నమ్ముకున్నటువంటి వారైతే మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మీరు చేస్తూ ఉన్నాం బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న ఆ ప్రార్థనా కుడికలో మీరు పాల్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా ప్రతి శనివారం రాత్రి ఎనిమిది గంటలకు జరిగేటువంటి ఉపాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం దైవ శక్తుల చేత చేతపరి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా మీ మీకోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయబోతున్నాం కనుక ార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని కూడా ప్రేమపూర్వక పూర్వకంగా ఆహ్వానిస్తున్నా మా యొక్క అడ్రస్ రెవరెండ్ కె హానుక్ కంకటావా పోస్ట్ గూడూరు మండలం కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ వన్ ఫోర్ నైన్ మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్